పార్టీలు కూడా రంగ ప్రవేశం చేసి మొత్తం మీద అయితే 3 రోజులుగా సాగుతున్నాయి. వచ్చేటప్పటికి ఇవాల పూర్తి అవకాశం మనం చూడొచ్చు. రఘురామరాజు బయట గారి పిల్లే జిల్లా జైలు నుంచి ఆయన సికింద్రాబాద్ ఆర్మీకి తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆయన కష్ట రక్షణ సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఆయన కారు ఇస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ రోడ్డు మార్గం ద్వారా ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఇప్పటికే రవాణా భద్రతకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యాలయ ఆదేశాల మేరకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఆయన ఈ నెల 21వ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ వైద్య పరీక్షల విషయమై మనం చూడొచ్చు. రెండు రోజులుగా ఆయన ఇక్కడే జిల్లా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఆర్మీ ఆయన ఆయన బంధువులు ఆయనకు బట్టలు మిగతా వస్తువులు కూడా ఇస్తున్న పరిస్థితి. ఆయన రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు 3 రోజులుగా కూడా సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఆర్మీ హైకోర్టు కానీ జిల్లా కోర్టుల్లో కూడా ఈ జైలు పైన అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా వాదోపవాదనలు జరుగుతున్నాయి. రఘురామ న్యాయవాదులు ఒకవైపు, మరోవైపు సిఐడి న్యాయమూర్తులు న్యాయవాదులు, తర్వాత ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఆయన బెయిల్ పెట్టిన తర్వాత ఈ వైద్య పరిస్థితి పైన కూడా ఆదేశాలతో స్పష్టపరిచింది. ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వాహనాల్లో రోడ్ పార్కింగ్ సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఆయన గాయాల పట్ల జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు, కానీ రమేష్ ఆసుపత్రి నుంచి నివేదిక రాలేదని బంధువులు ఆయన న్యాయవాదులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రఘురామరాజుని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ